జగనన్నయ్య భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. నాడు నేడు పాలనలో వ్యత్యాసాన్ని వివరిస్తామని చెప్పారు. దేశ చరిత్రలోనే అత్యంత పారదర్శకంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు బొత్స. మరి చేసి ప్రజలకు ఇంకా విస్తృతంగా వారిలో మమైక్యమైనట్టుగా ఉండాలనేది మా తాలూకా ప్రభుత్వం తాలూకా ఉద్దేశం అని చెప్పని, దాంతోపాటు మా ప్రభుత్వం చేస్తున్న ఈ చేసిన ఈ సంక్షేమ కార్యక్రమాల్లో ఏమైనా సరే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడం ఇంకా అవకాశాలు ఉన్నాయా, ఇంకా చేస్తే బాగుంటుందని ప్రజలు తలుస్తున్నారా, లేదు దాంట్లో ఎక్కడైనా సరే కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా, లేదు ఇంకా దాంట్లో ఇంకా ఏదైనా ఫైనల్ ట్యూన్ చేయాలా, చేస్తే ఇంకా బాగా వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందుతారా, ఇంకా వాళ్ళకి మంచి జరుగుతుందా అనే ఉద్దేశం కూడా మాకు వచ్చి ఉన్నది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇంత సాహసోపేతంగా ఇంత ఛాలెంజింగ్ గా తీసుకుని మరి ఈ కార్యక్రమాన్ని మరి చేస్తామని చెప్పిన ఉద్దేశాన్ని మరి చేస్తూ ఈ ప్రోగ్రామ్ ఇవాళ లాంచింగ్ అయింది. ఇవాళ 7వ తారీఖున అయింది. ఇది 20వ తారీఖు వరకు ఈ రాష్ట్రంలో ఇది కొనసాగుతుంది. ఈ ప్రోగ్రామ్ సుమారు 2 వారాలు కొనసాగుతుంది. మరి ఈ ప్రోగ్రామ్ లో మన మా పార్టీ క్యాడర్ కింద ఉన్న గృహసారథ దగ్గర నుంచి వాలంటీర్ల దగ్గర నుంచి మా తాలూకా ఎవరు మా కన్వీనర్స్ దగ్గర నుంచి ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు అలాగే గవర్నమెంట్ లో మేము నామినేట్ చేసే మా తాలూకా పార్టీ కార్యకర్తలు క్యాడర్లు అందరూ జగన్మోహన్ రెడ్డి అభిమానం ఉండే మరి మధ్యస్థులు అందరూ దీంట్లో పాల్గొంటారనే విషయాన్ని ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా ఇవాళ ఈ కార్యక్రమం ప్రారంభమైందని చెప్తూ అందరూ పాల్గొనాలని చెప్పి మరి పార్టీ తాలూకా నిర్ణయంగా పార్టీ తాలూకా ఆలోచనగా పార్టీ ఆదేశంగా మా కార్యకర్తలందరూ కూడా తీసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మరి కోరుకుంటూ మరి తర్వాత మా రాజశేఖర్ గారు మా ఆయన జగన్మోహన్ గారు మా ఎంపీ గారు అందరూ కూడా మరి ఒక 2-3 నిమిషాలు మాట్లాడతారు. ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు ఇంకేదైనా కోరుకుంటే వాటి